దేవుడికొచ్చిన ఆదాయాన్నే భయం భక్తి లేకుండా కాజేశారు. వందలు వేలు లక్షలు కాదు, ఏకంగా కోట్లల్లో దేవుని సొమ్మును మింగేశారు. పైగా ఏమీ ఎరగనట్టు బదిలీపై వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాల్వ బుగ్గలో బుగ్గరమేశ్వర ఆలయంలో జరిగింది ఈ ఘరానా మోసం. భక్తులు స్వామివారికి ఇస్తున్న కానుకలను కాజేసేందుకు ఏకంగా సొంత ఖాతా తెరిచారు. వచ్చింది వచ్చినట్టు అకౌంట్లోకి మళ్లించుకున్నారు. బదిలీ అవ్వగానే అకౌంట్ క్లోజ్ చేశారు. కాల్వబుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి అధికారికంగా కొన్ని బ్యాంకు ఖాతాలుండగా అనధికారికంగా మరో ప్రత్యేక అకౌంట్ తెరిచారు. భక్తులు ఇచ్చిన కానుకలు నేరుగా తన అకౌంట్లో పడేలా చేసుకున్నాడు. అలా సుమారు 130 లక్షల రూపాయలు స్వాహ చేశాడు. 5 ఏళ్ల పాటు తాను అనధికారికంగా ప్రారంభించిన అకౌంట్కి ఆలయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర ఆలయ డబ్బులు మళ్లించాడు. ఆ సొమ్మును తన బినామీల పేరుతో, సిబ్బంది పేరుతో, తన పేరుతో చెక్కులిచ్చి డ్రా చేశాడు. ఈ మధ్యనే ఆ అధికారికి బదిలీ ఉత్తర్వులు రావడంతో తన నిర్వాకం బయటకు రాకుండా ఆ ప్రత్యేక అకౌంట్ను క్లోజ్ చేశాడు. కోట్ల రూపాయల ఆలయ నిధులు పక్కదారి పట్టిన ఉన్నతాధికారులు లైట్ తీసుకున్నారు. ఆలయంలో జరిగిన అక్రమాలపై ఈవో ప్రసాద్ను వివరణ కోరగా చెప్పడానికి నిరాకరించారు. ఆలయ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, కర్నూలు జిల్లా కాళ్ళబుగ్గ రామేశ్వర ఆలయంలో భారీ కుంభకోణం బయటపడింది. బుగ్గరామేశ్వర ఆలయానికి అధికారికంగా కొన్ని అకౌంట్లు ఉన్నాయి. అధికారికంగా ఉన్న అకౌంట్లలో 1917950318 ఈ నెంబర్ అధికారికంగా ఉంది. మరొక నెంబర్ కూడా అధికారికంగా అకౌంట్ ఉంది. అయితే ఆలయానికి ఈవోగా వచ్చిన అధికారి మాత్రం తాను సొంతంగా బుగ్గరామేశ్వర ఆలయం పేరుతోనే మరొక ఖాతా ప్రారంభించారు. 9112511274 నెంబర్తో సొంత ఖాతా ఓపెన్ చేసి ఆలయానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఈ ఖాతాకు మళ్లించారు. దాదాపు 5 ఏళ్ల పాటు ఈ అధికారి ఆలయంలో పనిచేశారు. అయితే ఈ 5 ఏళ్ళు ఇది గుట్టుగా సాగింది వ్యవహారం అంతా. లక్షలాది రూపాయలు తన సొంత ఖాతా, అంటే ఆలయం పేరుతో తాను ప్రారంభించిన ఖాతా ద్వారానే లావాదేవీలు జరిపారు. ఆలయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా దీనికే మళ్లించారు. అయితే ఈ మొత్తాన్ని కొద్ది రోజుల క్రితమే ఆయన పూర్తిగా విత్డ్రా చేశారు. అంటే తన పేరుతో వరుస దశల వారీగా తన పేరుతో కొన్ని చెక్కులు, ఉద్యోగుల పేరుతో కొన్ని చెక్కులు, మరికొంతమంది బినామీల పేరుతో లక్షలాది రూపాయలు ఈ సొమ్మంతా ఖాళీ చేశాడు. దాదాపు 130 లక్షల రూపాయలు ఆలయ సొమ్మును స్వాహ చేశారు. అయితే ఈ మధ్యనే వారం రోజుల క్రితమే బదిలీ కావడంతో ఈ మొత్తం అకౌంట్ క్లోజ్ చేశారు. అదే బ్యాంకులో అదే ఖాతా అలాగే ఉంటే ఈ వ్యవహారం అంతా గుట్టు బయటపడుతుందన్న ఉద్దేశంతోనే ఆ ఖాతా మూసివేసి ఆలయం నుంచి రిలీవ్ అయి యాగంటికి బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఆలయ ఈవోగా మద్దిలేటి ఇక్కడికి నియమించారు. అయితే ఆయన ఇప్పటివరకు బాధ్యతలు తీసుకోలేదు. అందుకు ప్రధాన కారణం అక్కడ అంతకుముందు పనిచేసిన అధికారి పూర్తి స్థాయిలో ఫైల్స్ అప్పగించకపోవడంతో తాను ఛార్జ్ తీసుకోలేదని తెగేసి చెప్పారు. వారం రోజులుగా కూడా ఆలయానికి ఈవో లేకుండా పోయారు. ప్రస్తుతం ఆలయానికి ఓర్వకల్లు గ్రూప్ టెంపుల్స్ ఈవోగా ఉన్న మద్దిలేటిని కాళ్ళబుగ్గ రామేశ్వరాలయానికి నియమించినప్పటికీ అక్కడ జరుగుతున్న తంతులో తానెక్కడ ఇరుక్కుంటా అన్న ఉద్దేశంతో ఆయన ఇప్పటివరకు ఛార్జ్ తీసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారం పైన గతంలో ఇక్కడ పనిచేసిన ఆలయ ఈవోగా పనిచేసిన ప్రసాద్ను వివరణ అడిగితే దానిపైన చెప్పడానికి నిరాకరించారు. అనధికారికంగా తాను ప్రారంభించిన ఖాతాపైన వివరణ కోరినప్పటికీ పూర్తిగా మాట్లాడేందుకు నిరాకరించారు. తర్వాత మాట్లాడతానంటూ ఆయన ఫోన్ పెట్టేశారు. అయితే ఆలయానికి సంబంధించి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఆలయానికి వస్తున్న ఆదాయం ఎంత, గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎందుకు పెరిగింది, తగ్గితే ఎందుకు తగ్గింది, ఇలాంటి వ్యవహారాలన్నీ ఉన్నతాధికారులు చూడాల్సి ఉంటుంది. దాదాపు 5 ఏళ్లుగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతున్నప్పటికీ బయటపడలేదంటే ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది బ్యాంకు ఖాతాకు సంబంధించిన వ్యవహారం ఒకటైతే, ఆలయానికి సంబంధించి భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఈ మధ్యనే కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు మండలంలో పెద్ద ఎత్తున గ్రీన్కో సోలార్ ప్లాంట్ ఏర్పాటైంది. అందుకు భూములు సేకరించారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కూడా సేకరించారు. అందులో ఆలయ భూములు కూడా ఉన్నాయి. అంటే ఆలయానికి సంబంధించిన భూములు కూడా గ్రీన్కో సంస్థ సేకరించింది. రైతులకైతే ఒక టవర్, అంటే ఒక టవర్ ఏర్పాటు చేస్తే, అంటే 7-8 సెంట్లలో ఒక టవర్ ఏర్పాటు చేస్తారు. ఒక టవర్ ఏర్పాటు చేస్తే 30 లక్షల రూపాయలు ఆ ప్రైవేటు సంస్థ చెల్లించింది. అదే ప్రభుత్వ భూములకైతే 35%, అంటే ప్రైవేటు వ్యక్తులకు చెల్లించిన మొత్తంలో 35% ప్రభుత్వ భూములకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆలయానికి 35% డబ్బులు రావాల్సి ఉంటుంది.
అయితే అందులో సగం మొత్తాన్ని మాత్రమే అధికారికంగా తీసుకొని మిగిలిన మొత్తాన్ని అనధికారికంగా ఆ అధికారి స్వాహా చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో కోట్ల రూపాయలు అధికారులు స్వాహా చేశారని చెప్పవచ్చు.